మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? ఆయన విగ్రహం ఎదురుగా నిలబడి ఈరోజు మనం చెప్తా ఉన్నాం, పేదలకు సేవ చేయాలి. మనం ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉండాలన్నటువంటిది ఆయన చెప్పింది, సత్యమే పలకాలి అన్నటువంటిది. పార్కుల నిర్మాణం చేయడం జరిగింది. దళిత సోదర సోదరీమణులు గణనీయంగా ఉన్నటువంటి ఈ వాటిలో విద్యా సౌకర్యాలు పెంచాం. వణిజ పాలెం, పాతమిట్ట పాలెం కోసం ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. 1200 కుటుంబాలకు పైగా మంచి నీటి కనెక్షన్, కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. యనమల వారి తిన్న పాతమిట్టపాలెం అధిక సంఖ్యలో నివహించేటటువంటి ఎస్సీ కుటుంబాల యువతకి, ముఖ్యంగా ఎస్సీ కుటుంబాల యువతకి నేను హామీ ఇస్తా ఉన్నా, వాళ్ళకి ఉద్యోగాల కల్పన కల్పిస్తా, వాళ్ళకి జాబ్ మేళా నిర్వహిస్తా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా 1 కి 4 సార్లు ఆలోచించి మీకు సేవ చేసేటటువంటి వ్యక్తుల్ని మీరు ఓట్లేసి ఎన్నుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను.